పాలకొండ ఏరియా హాస్పిటల్ నందు ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన 108 నవజాత శిశు అంబులెన్స్ లో ఆధునిక టెక్నాలజీతో కూడిన ఇంక్యుబేటర్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అమర్చారు. దాని పని తీరును డెమో ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్ర కుమార్ ఇంక్యుబేటర్ ద్వారా కలిగే ప్రయోజనాలను 108 సిబ్బందికి వివరించారు. नमस्ते अभी पे डाक्टर रवींद्र कुमार मेडिकल सूपरिंटेंडेंट एरिया हॉस्पिटल पालगोंड तो निकड़ सीनियर पीडियाट्रिशियन अच्छे इट मन की मोना 108 इच्छेट मैं पालगोंड डिविजन की अटे जिले इच्छा एडवांस लाइफ सपोर्ट सिस्टम तो मन की 108 इच्छा अभी मन की टेकली इच्छा पालगोंड तो टेकली इच्छा अच्छे इन मन की पालगोंड में అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అనేది మనం సిక్ నియోనాట్స్కి యూజ్ చేస్తున్నాం. అంటే పుట్టిన నెల రోజుల పిల్లల్లోనే ఎవరికైనా తీవ్ర అస్వస్థ వస్తే వాళ్ళని ఇక్కడి నుంచి మనం పై హాస్పిటల్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనకు ఒక అంబులెన్స్ అయితే ఇచ్చారు. అయితే ఇవాళ ఏంటంటే దీనికి అడిషనల్గా ఒక ఇంక్యుబేటర్ అంటూ ఇచ్చారు. ఇంక్యుబేటర్ అంటే ఏం లేదు, దాంట్లో ఏంటంటే మనకి ఆక్సిజన్ లెవెల్స్, టెంపరేచరు ఇవన్నీ మెయింటైన్ అవుతూ మనం బ్యాడ్ కేస్ని ఒకవేళ మన ఈ రోజు మన జిల్లాకి రెండు నియోనేటల్ అంబులెన్సులు ఉన్నాయండి. అని రెండు నియోనేటల్ అంబులెన్స్ కూడా ఒకటి పాలకొండ ఏరియా హాస్పిటల్లో పెడుతున్నాము. ఆల్రెడీ ఆ టెక్కలి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా ఒకటి పెట్టడం జరిగింది. ఇది మనం గత నెలలోనే మనం దీనిపైన అవేర్నెస్ చేయడం కోసం అనే పోస్టర్లు కూడా మన జాయింట్ కలెక్టర్ గారును డిఎండిహెచ్ఓ గారి ఆధ్వర్యంలో మనం రిలీజ్ చేయడం జరిగింది. పోస్టర్స్ కూడా అయితే మన జిల్లాకి ఇంతకు ముందు ప్రతి నియోనేటల్ బేబీ కానీ ఎవరినైనా సరే అంబులెన్స్లో తీసుకెళ్లే వాళ్ళం డైరెక్ట్గా. ఇప్పుడు అట్లా కాకుండా కొత్తగా నియోనేటల్కి బేబీస్కి మనం మాతా శిశు సంరక్షణ కోసం శిశు మరణాలు తగ్గించడం కోసమని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొత్తగా రెండు నియోనేటల్ అంబులెన్స్లో కూడా ఇంక్యుబేటర్స్ అనేవి మనకి రావడం జరిగింది. ఆ ఇంక్యుబేటర్